టీఆర్ఎస్ కు రాజకీయాలంటే టాస్క్ అన్నారు సీఎం కేసీఆర్ రాజకీయాల కోసమే కొందరు చిల్లర మాటలు మాట్లాడుతున్నారన్నారు అలాంటి వారి మాటలు తాము పట్టించుకోమన్నారు ఎవరు ఎన్ని మాట్లాడినా తెలంగాణ అభివృద్దే తమ లక్ష్యం అన్నారు ఏనుగును చూసి కుక్కలు మొరుగుతాయన్నారు సీఎం కేసీఆర్ బాధ్యతగా ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తామన్నారు ఎవరు ఏమన్నా సరే అధ్యక్ష కొంతమంది బాధ్యత ఉన్న కొంతమంది లేని వాళ్ళు కొంతమంది కేవలం రాజకీయాల కోసం అరాకిరి పనులు చేసే వాళ్ళు ఉన్నారు నిన్న కొంతమంది పనికి మాలిన వాళ్ళు తమ్మరి మీద కూడా కామెంట్లు చేసినారు అవి కూడా చూసినాం ఎవరు ఏం చేసినా కూడా నేను చాలా సందర్భాల్లో బయట చెప్పిన అధ్యక్ష సభలో కూడా చెప్పిన మళ్ళీ ఒకసారి తమ ద్వారా గౌరవ సభ్యులకు సభకు సభ ద్వారా ప్రజలకు కూడా నేను మనం చేస్తా ఉన్నా అధ్యక్ష వేరే పార్టీలకు వేరే వ్యక్తులకు రాజకీయాలంటే ఒక గేమ్ అధ్యక్ష కానీ మాకు టీఆర్ఎస్ పార్టీకి రాజకీయాలంటే ఒక టాస్క్ పవిత్రమైన కర్తవ్యం మేము ఏది తీసుకున్నా అట్లా సీరియస్గా తీసుకుంటాం అధ్యక్ష ఎందుకంటే ఈ రాష్ట్రం తెచ్చిన వాళ్ళం మేము ఇలా చాలా చాలా పొడువు ఎత్తు అడ్డం మాట్లాడే వాళ్ళందరూ ఆ రోజు ఎక్కడ ఉన్నారో ఏం చేసినారో ప్రజలకు తెలుసు నిన్న దాకా అధ్యక్ష నిన్న దాకా కూడా రైల్వే కేసులు ఎదుర్కొన్నారు మంత్రులు చాలా మంది మినిస్టర్లు అట్లాంటి పోరాటం చేసి తెచ్చినాం తెచ్చిన దాన్ని ఎవోలో ఏదో చెప్తే ఇంకోటి మేము చేసే పనిలో మా యొక్క ఏకాగ్రతను దెబ్బతీసే డిట్రాక్టర్స్ వ్యక్తిగతంగా నన్ను కూడా నిందించారు అధ్యక్ష సరే చిల్లరగాలను వదిలిపెట్టినాం ఏనుగు పోతే చిన్న చిన్న అరుస్తూ ఉంటాయని వదిలిపెట్టాను మాకేం చేతగా కాదు లేకపోతే మాకు సభ్యులు లేక కాదు లేకపోతే శక్తి లేక కాదు మా మా ఏకాగ్రత దెబ్బ తినకూడదు కాబట్టి మా లక్ష్యం తెలంగాణ ప్రజలు ఫెయిల్ అవ్వదు కాబట్టి ప్రజలు వాళ్ళు వాళ్ళ గుండె కోసి మా చేతిలో పెట్టినరు కాబట్టి బాధ్యతగా ఈ రాష్ట్రాన్ని తీసుకొని పోవాలి కాబట్టి